2023 సంవత్సరంలో శని భగవానుడు కుజ రాహు కేతు గ్రహాలతో సంబంధాలు కలిగి గోచార ఫలితాలను ద్వాదశ రాశుల వారికి అందిస్తున్నాడు. కారణంగా ముఖ్యంగా కుమారస్వామి అగ్నికి సంబంధించిన ఆరాధన, గణపతి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే, నిత్యము చేసుకున్నట్లయితే మీరు ఏదైతే కర్మను అనుభవిస్తున్నారో, గత జన్మ అనుసారంగా వస్తున్నటువంటి కర్మను ఏదైతే అనుభవిస్తున్నారో, ఆ యొక్క కర్మని భగవత్ అనుగ్రహంగా మీ మీద ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ అయ్యేటటువంటి యోగం నుంచి చిన్నపాటి దెబ్బ కలిగే విధంగా ఆ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. శని భగవానుడు తన ఓన్ హౌసెస్ అయినటువంటి స్వక్షేత్రాలు అయినటువంటి మకరం నుంచి కుంభం లోకి తన యొక్క సంచారాన్ని మార్చుకున్నాడు. శని భగవానుడు కుంభం నుంచి తన యొక్క ప్రభావాన్ని ద్వాదశ రాశుల మీద ఏ విధంగా చూపిస్తున్నాడు, అదేవిధంగా ఏ ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తున్నాడు, అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ అంశాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఇస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఇస్తున్నప్పటికీ కూడా దాని నుంచి బయటపడాలంటే ఏ గ్రహారాధన చేసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి స్తోత్రాలు పఠించాలి అనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇకపోతే శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి మారడం వలన మీనరాశి వారికి ఏళ్ళనాటి శని అనేది ప్రారంభమవుతుంది. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అనేది మకర రాశి వారికి థర్డ్ స్టేజ్, అంటే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయి ఇంకొక 2.5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారికి 2.5 ఇయర్స్ అయిపోయి 5 ఇయర్స్ ఉంటుంది. మీనరాశి వారికి ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి 7.5 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని 2.5 ఇయర్స్ ప్రారంభం అవుతుంది. వృశ్చిక రాశి వారికి 2.5 ఇయర్స్ అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఏళ్ళనాటి శని అని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని అని కానీ అనగానే భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు, ముఖ్యంగా ఐశ్వర్య ప్రదాత అని చెప్తారు. సో కర్మకారకుడు అయినటువంటి శని భగవానుడు యొక్క అనుగ్రహం గనక మన మీద ఉన్నట్లయితే మన యొక్క వృత్తి కావచ్చు, ధనం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. కాబట్టి ఆ యొక్క శని భగవానుడు యొక్క అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, ఏవైతే ఇబ్బందికరమైనటువంటి అంశాలైతే ఏవైతే ఫలితాలను ఇస్తున్నాడో వాటి నుంచి బయటపడడానికి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ స్తోత్రాలు పఠించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, అదేవిధంగా ఈ శని భగవానుడు యొక్క విషయంలో ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని మనం చివరిలో తెలుసుకుందాము. ఈ 2023 సంవత్సరంలో మేషరాశి ఆర్ మేష లగ్నం వారికి శని సంచారం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఇక్కడ రాశి తెలిస్తే రాశి, లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి, కాకపోతే జన్మ సమయం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మేషరాశిలోకి శని భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. సో లాభస్థానంలో శని భగవానుడు యొక్క సంచారం అనేది మేషరాశి వారికి చక్కగా యోగిస్తుంది. కాకపోతే ముఖ్యంగా టైం తెలిసినట్లయితే మీరు లగ్నం చూసుకోండి, లేదా ప్రస్తుత కాలంలో టైం తెలియట్లేదు అనుకున్న వాళ్ళు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఎక్కువగా రాశి నుంచి చూసుకోవడం అనేది ఉత్తమం కాబట్టి మీరు రాశి నుంచి చూసుకోండి. మేష రాశికి లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, అంటే మేషం నుంచి లాభస్థానంలో శని భగవానుడి యొక్క సంచారము చాలా చక్కగా యోగిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారికి ఇన్ని రోజులు వీరున్నటువంటి పరిస్థితులు కావచ్చు, స్థితిలో కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్స్లో కావచ్చు, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా మూమెంట్స్, కదలికలు అనేవి కూడా ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క లాభశని యొక్క ఫలితాలను మేషరాశి వారు పూర్తి స్థాయిలో పొందడానికి శని మరియు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే వీరి యొక్క ఫలితాలనేవి చాలా అద్భుతంగా చూస్తారు.
అదే విధంగా ఈ గోచార ఫలితాలలో శని భగవానుడు గురు రాహు కేతు గ్రహాలతో కూడా సంబంధాలను కలిగి ఉండడం కారణంగా సప్తమం అంటే రాశి నుంచి సప్తమ భావంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా వీరికి మేష రాశి వారికి వివాహ సంబంధ విషయాల్లో కావచ్చు బిజినెస్ విషయంలో పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ విషయంలో కొంత ఇబ్బందులు అనేవి ఇబ్బందికర వాతావరణం అనేది ఉంటూ ఉంటుంది ఎందుకంటే సప్తమంలో కేతు యొక్క సంచారం కారణంగా కానీ ఇక్కడ మీరు గనుక చూసుకున్నట్లయితే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత గురుగ్రహం యొక్క దృష్టి కూడా సప్తమం మీద ఉంటున్నందుకు ఈ యొక్క పార్ట్నర్షిప్ విషయంలో కొంతవరకు పాజిటివ్ అంశాలు అనేవి వీళ్ళు చూస్తారు ఇకపోతే వీరికి ధన సంబంధించిన విషయాల్లో చక్కటి గ్రోత్ ఉంటుంది శని సంచారం కారణంగా అదేవిధంగా వివాహానికి సంబంధించిన నిర్ణయాలలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి కొంత జాగ్రత్త వహించండి అదే విధంగా ప్రాపర్టీకి సంబంధించి చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి ఏప్రిల్ లోపల వీరికి ఖచ్చితంగా ప్రాపర్టీ యోగ అనేది ఉంది రాజకీయాలకు సంబంధించి ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత నుంచి వీరికి రాజకీయంగా చక్కటి ఫలితాలు అనేవి వస్తూ ఉన్నాయి ఇకపోతే అష్టమ స్థానానికి సంబంధించి ఆన్సిస్టర్స్ ప్రాపర్టీ విషయంలో గతంలో ఏవైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో ఇబ్బందికర వాతావరణం ఉందో ఆ యొక్క వాతావరణం నుంచి వీరు క్లియర్ అనేది కాబడుతుంది లాభస్థానంలో శని సంచారం వలన ఇకపోతే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా లాభశని యోగిస్తున్నాడు కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో ముఖ్యంగా మీ జన్మ జాతకంలో పర్సనల్ చార్ట్లో గ్రహస్థితిని కావచ్చు దశాభుక్తులను కానీ పరిశీలించాలి ఎందుకంటే ఈ యొక్క ఇప్పుడు ప్రస్తుతం మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఇవి గోచార ఫలితాలు అయినప్పటికీ కూడా మీ జన్మ జాతకంలో ఏదైతే ప్లానెట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుందో ఆ ప్లానెట్ తెలుసుకొని ఆ ప్లానెట్కి సంబంధించిన గ్రహ ఆరాధన కావచ్చు చేసుకుంటూ అమ్మవారి స్తోత్రాలను కనుక చేసుకున్నట్లయితే వీరికి చక్కటి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది శని భగవానుడు ఈ 2023 సంవత్సరంలో గోచార ఫలితాలలో కుజ రాహు కేతు గ్రహాలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు అది ఎలాగా అంటే శని భగవానుడు తన యొక్క తృతీయ దృష్టి చేత రాహుని వీక్షిస్తున్నాడు అది కూడా మేషంలో ఉన్నటువంటి రాహుని అయితే ఇక్కడ రాశికి గ్రహానికి వేరువేరే అనేది ఉండదు కాబట్టి మేషం అంటే కుజుడితో సమానంగా తీసుకుంటాం కాబట్టి కుజగ్రహం యొక్క సంబంధం కూడా శని భగవానుడికి రావడం జరిగింది అదేవిధంగా శని భగవానుడికి కోణంలో కేతు యొక్క సంబంధం రావడం వలన శని భగవానుడు కుజ రాహు కేతు గ్రహాలతో ఈ 2023 సంవత్సరంలో సంబంధాలను కలిగి ఆ యొక్క గ్రహాల యొక్క ఫలితాలను కూడా ప్రభావాన్ని కూడా గోచార ఫలితాల రూపంలో ద్వాదశ రాశుల వారికి చూపిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలకు సంబంధించి ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే ముఖ్యంగా కుజుడికి సంబంధించి కుమారస్వామి ఆరాధన రాహుకు సంబంధించి దుర్గాదేవి ఆరాధన కేతుకి సంబంధించి గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా శని భగవానుడికి సంబంధించి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా శనిగ్రహానికి సంబంధించి శని భగవానుడికి సంబంధించి ఏ ఏ పద్ధతులు పాటించాలి ఏ విధంగా ఉండాలి అని కనుక ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా ఏళ్ళనాటి శని అనొచ్చు అర్ధాష్టమ శని అష్టమ శని అనగానే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అనే విషయాల కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి ముఖ్యంగా ఈ యొక్క ఏళ్ళనాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సందర్భాలలోనే అంటే ఫలితాలు వస్తున్నప్పుడే చాలామంది కూడా మంచి మంచి స్థాయిలోకి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యాపారాలలో లాభాలు ఆర్జించిన వాళ్ళు గొప్ప గొప్ప ధనవంతులైన వాళ్ళు కావచ్చు సీఎంలు పిఎంలు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో నుంచి తీసేయండి కాకపోతే మీ యొక్క జన్మ జాతకంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది
మీ జన్మ జాతకంలో మహార్దశ ఏ మహార్దశ నడుస్తుంది, మహార్దశ భుక్తి అంతరాలు ఏవి నడుస్తున్నాయి, వాటికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేదాన్ని మీరు గమనించగలరు. ఆ యొక్క పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది మీ మీద. ఇకపోతే రెండో అంశం కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం మీ మీద ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది మన మీద అని గమనించినట్లయితే బద్ధకించడము, ప్రతి పనిని ఈరోజు చేద్దాము రేపు చేస్తాము అని ఆలోచన చేయడము, పోస్ట్పోన్ చేస్తూ ఉండడం వలన ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని కూడా మీరు పోస్ట్పోన్ చేయకుండా చేయడం ద్వారా ముఖ్యంగా ఎప్పుడైతే మీరు బద్ధకిస్తున్నారో శని యొక్క నెగిటివ్ ప్రభావం అనేది మీ మీద ఉంటుంది అనేసి మీరు గమనించండి. ఇకపోతే శనిగ్రహ ప్రభావం నుంచి బయటపడాలి అంటే నవగ్రహాలలో కుజుణ్ణి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. అంటే అదేలాగా అంటే మీరు ఎక్సర్సైజ్ కావచ్చు, రన్నింగ్, వాకింగ్, జాగింగ్ చేయడం ద్వారా, లేదా ఇంట్లో కూడా కొన్ని పనులు అనేది ఎక్కువగా చేయడము ద్వారా కూడా ఈ యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇకపోతే ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించి ఎవరిని కూడా ఏ సందర్భంలో కూడా మీరు ఆ నవగ్రహాలకు సంబంధించిన పరిభాషలో మీరు అనడం కానీ చెప్పడం కానీ చేయకూడదు. అంటే ఎలాగా శనిలా ఉన్నాడు, శనిలా పట్టుకున్నాడు, ఈ విధంగా అనడం వల్ల మీకు శనిగ్రహం యొక్క నెగిటివ్ ప్రభావం అనేది మీ మీద ఉంటుంది. కాకపోతే ఇక్కడ శని భగవానుడు అంటే ఆయన యొక్క అనుగ్రహాన్ని మన మీద ఉండాలని కోరుకోవాలి తప్ప ఆయన యొక్క నెగిటివ్ ప్రభావాన్ని కోరుకోకూడదు. ఇకపోతే ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించి కర్మకారకుడు కాబట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, ఏల్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మీకు కర్మనిస్తాడు. ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ మీద కలగాలి అంటే మీ కింద పనిచేసేవారు కావచ్చు, ముసలి వారికి కావచ్చు, మీరు కొంత సహాయం సహకారాలు అందించడం ద్వారా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంటుంది. అదేవిధంగా మరి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ఏల్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని విషయాలలో కావచ్చు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అంటే ఆయన కర్మకారకుడు కాబట్టి కర్మనిస్తాడు, అంటే వర్క్ ప్రెజర్ని ఇస్తాడు, కొంత ఆలస్యాన్ని ఇస్తాడు. అంతే తప్ప మిమ్మల్ని ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో అనేది మిమ్మల్ని ఉంచడు. ఇకపోతే ముఖ్యంగా మీ దశలు, అంతర్దశలు శని భగవానుడికి సంబంధించినవి కనుక మీ జన్మ జాతకంలో వచ్చినట్లయితే, శని భగవానుడి యొక్క స్థితి కనుక మీ జన్మ జాతకంలో చాలా బాగుంటే కనుక మీకు ఖచ్చితంగా శని మహర్దశ కావచ్చు, ఈ ఏల్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేది ఖచ్చితంగా యోగిస్తుంది. అదేవిధంగా శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క ప్రభావం నుంచి మీరు తప్పకుండా బయటపడగలుగుతారు. అంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళి, నవగ్రహాలు ఉన్నటువంటి టెంపుల్కి వెళ్ళి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, అదేవిధంగా నల్ల రిబ్బన్ ఒకటి తీసుకొని వెళ్ళండి. వెళ్ళి శని భగవానుడి మీద నువ్వుల నూనెను పోసి నల్ల నువ్వులు వేసి మీరు తీసుకెళ్ళినటువంటి రిబ్బన్ని వస్త్రంలా సమర్పించి, బెల్లంని కనుక సమర్పించి, నైవేద్యంగా సమర్పించి నవగ్రహాల చుట్టూ కనుక మీరు ఒక 9 కానీ లేదా 27 ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాలలో శని భగవానుడికి సంబంధించిన స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే మీకు అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది.